అల్లు అర్జున్ ఈ మధ్య సినిమాలతో కంటే వేరే విషయాలతో సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాడు. తన పిఆర్ టీమ్ ఫ్యాన్ గ్రూప్లతో సోషల్ మీడియా కింగ్ అని, సదరన్ స్టార్ అని ట్యాగ్స్ వేయించుకుని అతను చేసుకుంటున్న సెల్ఫ్ ప్రమోషన్ గురించి పెద్ద చర్చ నడుస్తోంది సామాజిక మాధ్యమాల్లో. ఇది చాలదు అన్నట్టు ఏవైనా ఆడియో వేడుకలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చినప్పుడు అతను చేస్తున్న అతి వ్యాఖ్యలు ప్రతిసారి పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఈ మధ్య పడిపడి లేచే మనసు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సర్వానంద్ ను గారు అని సంబోధించి ప్రముఖ నటీనటులు, పొలిటీషియన్లందరినీ గారు అనే పిలవాలి అంటూ అతను ఆదేశాలు జారీ చేయడం తెలిసిన సంగతే. అయితే గతంలో అతను పవన్ కళ్యాణ్ సహా పలువురిని గారు తగిలించకుండా మాట్లాడిన ఉదాహరణల్ని తీసుకొచ్చి జనాలు అతడిని ట్రోల్ చేశారు. ఇక సంక్రాంతి పండుగను జరుపుకునే విషయంలో బన్నీ చేసిన అతి కూడా కొంచెం చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు తన తండ్రి సొంతూరు పాలకొల్లులో పండుగ జరుపుకోవాలని బన్నీ అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు చడి చెప్పుడు లేకుండా వెళ్లాలి, ప్రశాంతంగా పండగ చేసుకుని రావాలి. కానీ తాను వెళ్లడానికి 10 రోజుల ముందే మీడియాకు సమాచారమిచ్చాడు. వాళ్లు వార్తలు రాశారు. ఇంకేముంది, బన్నీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో అడుగుపెట్టింది మొదలు జనాలే జనాలు. వరుసగా 2-3 రోజులు బన్నీ అక్కడ వార్తల్లో వ్యక్తయ్యాడు. రోడ్ల మీద వేలాది మంది అభిమానులు అతడి కోసం పోగయ్యారు. వాళ్లకు బన్నీ అభివాదాలు చేస్తున్న ఫోటోలతో సోషల్ మీడియాలో హడావిడి చేశారు. ఇదంతా చూస్తే బన్నీ పండగ జరుపుకోవడానికి వచ్చాడా, బల ప్రదర్శన చేద్దామని వచ్చాడా అని అందరికీ సందేహం కలిగింది. ఈ వ్యవహారంలో ఒక కొసమెరుపు ఉంది. సంక్రాంతి రోజు ముందుగా బన్నీ అందరికీ పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఒక ట్వీట్ చేశాడు. అంతటితో ఊరుకోకుండా కొన్ని గంటల తర్వాత మళ్లీ ఇంకో ట్వీట్ చేశాడు. ఈసారి ఒక ఫోటో జత చేశాడు. అందులో బన్నీ అభిమానులకు అభివాదం చేస్తున్నాడు. అభిమానుల్లో ఒక వ్యక్తి తన గుండెల్లో బన్నీ ఉన్నట్లు ఒక పిక్ తయారు చేయించి ఆ పోస్టర్తో నిలబడ్డాడు. తన మీద జనాభిమానం ఏ స్థాయిలో ఉందో చూపించడానికే బన్నీ ఈ పిక్ పెట్టాడంటూ నెటిజన్లు తగులుకున్నారు. అసలే సోషల్ మీడియా జనాలు సెలబ్రిటీలు ఎక్కడ దొరుకుతారా, ట్రోల్ చేద్దామా అని చూస్తూ ఉంటారు. పైగా గతేడాది కాలంలో బన్నీ చేసిన అతితో సోషల్ మీడియాలో అతడిపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇలా చేస్తే అతడి వ్యతిరేకులు ఊరుకుంటారా? మొత్తానికి ఇమేజ్ కోసం ఇంతలా కింద మీద పడుతూ ఓవర్ యాక్షన్ చేస్తున్న బన్నీని చూసి జనం నవ్వుకుంటున్నారు.